కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన చైతన్య సభ. గుత్తి మండలం కేంద్రంలోని స్థానిక ఫుట్బాల్ మైదానం నందు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది మధ్య బహుజన చైతన్య సభ జరిగింది. ఈ సభకు హాజరైన జిల్లా స్థాయి ముఖ్య నేతలు మాట్లాడుతూ, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి, ప్రజల బాగోగుల గురించి ఎప్పుడో మర్చిపోయాయి అని విమర్శించారు. బహుజన చైతన్య సభకు పామిడి, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, పెద్దవడుగురు మండలాల నుండి దాదాపు 300 మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు గద్దల నాగభూషణం మాట్లాడుతూ, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, ప్రజల సమస్యలు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన, రౌడీల పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా బహుజనుల మీద దాడులు ఎక్కువయ్యాయి అని, దళితులపై అక్రమ కేసులు పెట్టడం కోసమే ప్రభుత్వాలు ఏర్పడ్డాయా అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే అందరికీ సమాన వాటా అందించేదని నొక్కి చెప్పారు. ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన యాత్ర పేరుతో తెలంగాణలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు అని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలిపారు. శ్రీనివాసరాజు మాట్లాడుతూ, బహుజన సమాజ్ ఎంతో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఓటు దొంగలు వచ్చి మన ఓట్లను, మన అధికారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఎం వెంకటయ్య, బి వెంకటనారాయణ, విజయ్, తాడిపత్రి నాగభూషణం, మహిళా నాయకురాలు ఫాతిమా బేగం, గుంతకల్ నియోజకవర్గ నాయకులు నాగేశ్వరరావు గౌడ్, రంగ నాయకులు పాల్గొన్నారు. కోరుతున్నాం. అట్లాగే మోదీ గారు అనేక
సహోదరులు ఉద్రాతలను ఆయనే కారణం. ఈరోజు మాటల ద్వారా పాకిస్తాన్ మీద చైనా మీద యుద్ధం బుచ్చిపి కేవలం ఎన్నికలప్పుడు మాత్రం పత్రంలో ఉండాలి ఏముందో కాదని చెప్పేసి చెప్తున్నా. కానీ ఏముందో వాళ్ళు మొత్తం ట్యాపింగ్ చేస్తూ పరోక్షంగా ఆయన గెలుస్తున్నారు తప్ప ఇది నిజంగా ఆయన విజయం కాదని కూడా తెలియజేస్తున్నారు. అలాగే ముందర అయితే కూడా ఈరోజు నేను తెలిపిన తర్వాత లాస్ట్ ఇస్తున్నారు అనేక పింఛన్లు ఇవన్నీ పింఛన్లు ఇస్తున్నటువంటి కూడా మనకు మన మనకిచ్చే పన్ను రూపంలో అనేక రూపంలో పనులు మన మీద వ్యక్తి మీద పనులు వేసి ఈరోజు మనకు ఆదాయం ఇస్తున్నాం తప్ప మనకు ఇలాంటివి ఏం లేదు. మనకు కావాల్సింది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఏవైతే పంటలు పండిస్తారో ఆ రైతులకు భూములకి నీరు వాన ఆ నీరు మీరు ఎక్కడెక్కడ చెరువులు కట్టి చెరువు పుడిగా తీయించాలా. అలాగే పల్ల ప్రాంతాలు ఎత్తు ప్రాంతాల్లో నీటిని మూట వేసి మూటతో పెట్టి ఆ ప్రాంతాలకు 100 ఎకరాలకు 200 ఎకరాలకు 500 ఎకరాలకు కాలువల ద్వారా లిఫ్ట్ ద్వారా భూములకి నీరు ద్వారా ఆ నీరు ఇస్తే ప్రతి భూమి నీరు పారితే ఖచ్చితంగా ఈ రైతు ఈ రాష్ట్రంలో పంటలు పండించి ఎవరికి ఆశించకుండా తన సొంత కార్యక్రమం పడతారు. అలాగే ఈరోజు ఇతరుల కోసం ఎందుకంటే పంటలు పండించిన పంటలు రేట్లు ఆ రేట్లు ఉండే టైంలో ఏవైతే పంటలు పండిస్తారో ఆ పంటలు గిడ్డంగులు అంటే ఈ గిడ్డంగుల సదుపాయాలు ఆ పంట వచ్చిన పంటలు మొత్తం గిడ్డంగుల్లో పెట్టి మళ్ళా రేట్లు వచ్చినప్పుడు మాత్రం ఆ భూమి ఆ రేట్లు ఆ పంటలు అమ్ముకుంటారు ఆ పంటలు అమ్ముకొని రైతు రద్దీ పొందుతారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏదైనా వాళ్ళ నన్ను పెట్టి పెట్టారు వాళ్ళకు మాత్రం గిడ్డలు వస్తుంటాయి సామాన్య గిడ్డలు వస్తున్నాయి తెలియజేస్తున్నా. రైతులకు పక్షపాతం అయితే నేను ఈ రోజు డిప్ ఇరిగేషన్ శ్రీనివారు ఎక్కడికి వెళ్ళాయి దాదాపు డిప్ లేక సూర్యం లేక రైతులు ఎక్కువ తక్కువ నీరున్నా కూడా ఈ ప్రాంతంలో అనంతపూర్ జిల్లా ఏవైతే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో రైతులకు మీరు అనేక సదుపాయాలు నిజంగ సదుపాయాలు ఎత్తు ప్రాంతాల్లో మోటార్లు బిగించి వాళ్ళకు ప్రతి భూమికి ఎగరాకు నీరు అందిస్తారా అలాగే డ్రిప్ పరికరాలు ఇవ్వచ్చి రైతుల అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వాళ్ళకి ఇచ్చినటువంటి 29 ఆర్టికల్ 30 ఆర్టికల్ ప్రకారం ఈ దేశంలో వాళ్ళు స్వేచ్ఛావాయువుల్ని పిలుస్తున్నారు వాళ్ళ మత సాంప్రదాయాల్ని స్వేచ్ఛగా నవ్విస్తున్నారు అంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ముస్లింలు స్వేచ్ఛగా ఉన్నారు. ఈరోజు వారి స్వేచ్ఛకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం సిఏఏ కామన్ సివిల్ కోడ్ యాక్ట్ అనే దీన్ని తీసుకొస్తా ఉంది. ఒకవేళ అదే యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ వారి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని కోల్పోవలసి వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ముస్లిం అందరూ జాగరూకత ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఏ సమాజానికైనా ఏ దేశానికైనా సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు. ఆ సమాజం ఆ ప్రజలు నిరంతరం ఎల్లప్పుడూ అప్రమత్తులై ఉండాలని చెప్పినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరి పట్ల అప్రమత్తులై ఉండాలని చెప్పినాడు ఎందుకోసం అప్రమత్తులై ఉండాలన్నాడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాంట్లో గుణార్థం ఏమంటే రాబో దినాల్లో ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ బూర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల పట్ల ఈ పెట్టుబడి వ్యవస్థల పట్ల మీరు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చెప్పినాడు. వెంకటయ్య గారికి వెంకట నారాయణ గారికి మరి గుంతకల్ నుంచి వచ్చేసినటువంటి సభ జరపాలంటే మహిళా సంఘాల దగ్గరికి పోవాలా మీకు లోన్లు రావు మీరు సభకు వస్తారు మీకు లోన్లు వస్తాయని భయపెట్టి సభను తీసుకొస్తారు. తెలుగుదేశం వాళ్ళు సభ జరపాలంటే ఒక్కొక్కరికి కోటం పడియాలా ఒక్కొక్కరికి బియ్యాన్ని పెట్టాలి పంచాలా 200 రూపాయలు
గొప్ప వాళ్ళని సభాముఖ గారి ఇంకోసేపు అందరు మాట్లాడారు. ఈ పార్టీ బహుజన సమాజ్ పార్టీ, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పార్టీ. ఎందుకు చెప్తున్నామంటే ఈ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరు అయిపోతాయి. ఈ బహుజన సమాజ్ పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీ, మూడవ జాతీయ పార్టీ గురించి రా తెలుసుకోండి. కానీ ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ రీజనల్ పార్టీలు, అంటే ఈ 13 జిల్లాలు కాబట్టి ఈ జగన్ కళ్ళు వారు ఎవరు కూడా పలకరించరు. పక్కన పిల్లవాడికి పోతే జగన్ ఎవరంటారు. కానీ ఈ వీరు కండువా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడ పోయినా కూడా ఇది ఈ విషయాలు మనకు తెలియకుండా ఉండడం కోసం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఆ పార్టీ ఎక్కడుంది, ఇక్కడ లేదు కదా, కాబట్టి మనకందరికీ జగనే దిక్కు అని చెప్పి అక్కడికి తీసుకెళ్తాను కదా. మీరు ఒకసారి పరిశీలించండి కదా, ఈ వేదిక పిలుకున్న మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, బీసీ కులానికి చెందిన వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్. ఆయన రిజర్వేషన్లు భారతదేశంలో మొట్టమొదట 1902లో ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ గొప్ప పితామహుడు. నారాయణ గురు ఆయన కేరళ గౌడ కులము, బీసీ కులము ఆయన ఈ పేట పెట్టిన. అట్లాగే పెరియార్ రామస్వామి నాయకర్ తమిళనాడులో ఉన్నాడు, ఆయన బలి చెప్పడానికి చెందిన వ్యక్తి. వీళ్ళందరూ చైతన్యం చేసి ఈ సమాజం కోసం పాటుపడిన వ్యక్తులు. అదే వైఎస్ఆర్ సిపిలో మీరు చూసినటువంటి వాల్ పోస్టర్ ఎవరుంటారు, ఫోటోలో వైఎస్ఆర్ బొమ్మ ఉంటుంది, పక్కన ఎవరుంటుంది వైఎస్ఆర్ భార్య జయాంబాబు ఫోటో ఉంటుంది, ఆ తర్వాత ఎవరు